ఏ నింపిది మనలాంటి నింపు కాదు ఇది. దేవుని కొరకే జీవించడానికి వ్యర్థమైన వాటన్నిటినీ దేవుని మందిరావడంలో లేదా ఒక స్థలానికి తీసుకుని వచ్చి వాటికి నింపు పెట్టి కాల్చివేశారు. కాల్చివేయబడుతుంది వారి యొక్క అంతదాకా ఉన్న వృత్తి, అంతవరకున్న వ్యాపారము, అంతవరకున్న సంపదకు ఆధారమైన విషయాలు. 50,000 వెండి రూకలు 20 కోట్ల రూపాయలు ఎవరి కాల్చేస్తారు? ఎఫ్ఎస్సీలు తప్ప. దేవుని ప్రజలముగా దేవుని మందిరావణంలో మనము సాగిపోతున్నప్పుడు ఈ దినాల్లో ప్రభు కొరకు జీవించే క్రైస్తవులు దేవుడికి కావాలి. ఒకవేళ ఇదే ఈ దినాల్లో వాస్తవమైనప్పుడు భక్సింగారు ఆయన జతిపని వారి ద్వారా ఆరంభ దినాల్లో జహోషమ చెన్నైలో కూడా ప్రతి ఆదివారము హోలీ ఫైర్ పరిశుద్ధం అంట అని ఒకటి ఏర్పాటు చేసేవాళ్ళంట. విశ్వాసులు పొరపాటున వాళ్ళకి తెలియకుండా ఏమైనా కార్యాలు చేసింటే, ఆఫీసులు పేపర్లు దొంగలించింటే, ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేసింటే అవన్నీ ఆదివారం తీసుకుని వచ్చి ఆ మందిరానికి వలపట ఒక స్థలం ఉంది అబది, అన్నీ దాంట్లో పడేస్తే మందిరం అయిపోయిన వెంటనే దానికి నిప్పు పెట్టేవారంట. అది కాలిపోతుండగా దేవుని ప్రజలంతా దేవుని స్తుతిస్తూ పవిత్రమైన హృదయాలతో అక్కడి నుండి నిష్క్రమించేవారు. అందుకే దానికి హోలీ ఫైర్, పరిశుద్ధ నిప్పు అని పేరు పడుతూ వచ్చినారు. ఈ దినాల్లో ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా విశ్వాసులు ఉంటే వాళ్ళ మందిరానికి మేము దీన్ని తీసుకుని వచ్చి కాల్చేస్తామని ఏదైనా పుస్తకాలు కానీ దొంగలించిన కానీ తీసుకుని వచ్చి కాలుస్తూ ఉంటే, ఒకవైపు కాల్చేవాళ్ళు ఉంటే ఒకవైపు కాలకుండా ఏరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారేమో, ఎందుకు కాలుస్తారండి మరే మీరు విచిత్రంగానే, అదేదో 60 ఏళ్ళ క్రితం మీద భక్తిని గారు వాళ్ళు చేశారు కానీ ఇప్పుడు మనం చేయడమా? అసంభవం. అందుకనే మన మధ్యలో వ్యక్తిగత కుటుంబ సంఘాల్లో బూడిద తప్ప నిప్పు లేకుండా పోయింది. దేవుడి దినాన అలాంటి నిప్పు కొరకు చూస్తున్నాడు. నిప్పు ఒక్కటే అంతా మండిస్తుంది. నిప్పు కొద్దిగైనా అరణ్యానికి మంట పెడుతుంది. గోదావరి జిల్లాలో నీ ఒక్కడవే దేవుడికి అవసరమేమో, ఈ ఒక్క నీ నిప్పు ద్వారా గోదావరి జిల్లాను దేవుడు క్రైస్తవ్య మంటతో రగులుకొల్పాలని కోరుతున్నాడేమో. ఎందుకు ఈ మధ్యాహ్నం తీర్మానం చేసుకోకూడదు? దేవుడు అలాంటి వారి మధ్యలో నివసించడానికి ఏ ఆటంకము, ఏ అపోహ, ఏ పొరపాటు చూడడు. దేవుడు ఆకాశ మహాకాశాల మీద మీద ఉన్న దేవుడు, దహించగ్ని అయిన దేవుడు, అగ్ని రగులుతున్న మన మధ్యలో కూడా నివసించాలని కోరుతున్నాడు. మన మధ్యలో ఏ అగ్ని రగలకపోతే దేవుడు నివసించడు అన్న సంగతి మనం మరచిపోకూడదు. కనుక అగ్నితో ఆరంభించబడిన 5 విషయాలు మనం చూసిన మొదటిది ఇస్సాకు తన జీవితాన్ని అగ్నితో ఆరంభించినాడు, ఫైర్ ఆఫ్ సబ్మిషన్, విధేయత నిప్పు. 2వది మోషే తన జీవితాన్ని అగ్నితో ఆరంభించినాడు. మోషే యొక్క జీవితము క్రైస్తవ లోకానికి ఎంతో శ్లాఘనీయం. ఫైర్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగపూరితమైన నిప్పు. 3వది షియా జీవితం, ఫైర్ ఆఫ్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధమైన నిప్పు కలిగించడానికి ఇష్టపడ్డాడు. 4వది 7 మంది శిష్యులు, వారిలో పేతురు కూడా. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉన్న విషయము ఫైర్ ఆఫ్ సర్వీస్, రాబో దినాల్లో వారు చేయవలసిన పరిచర్యను గురించి జ్ఞాపకం చేశాడు. 5వది ఆఖరిది అపొస్తలుల కార్యాలు 19:19 ఫైర్ ఆఫ్ శాంక్చురీ, పరిశుద్ధ స్థలంలో ఉన్న నిప్పు. ఈ 5 రకాల నిప్పులో మనము ఎలాంటి నిప్పు కలిగి ఉన్నాము? మనం